సుమిత్రా గారు మిత్ర గారు మాట్లాడిన తర్వాత, హరగోపాల్ గారి తర్వాత, నర్సరెడ్డి గారి విశ్లేషణ అయిన తర్వాత నేను స్పందించడం ఎంత కష్టమైన పని అని అర్థం చేసుకోగలుగుతారు. అందులో నన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి రేవతి మరీ నన్ను ఇరికాటంలో పడేసింది. హనుమంతరావు గారి రచనల గురించి బీపీఆర్ గారు, విఠల్ గారు చేసిన కమెంట్స్ గురించి వివరంగా స్పందించడం సాధ్యం కాదు, కాలాతీతమైన కనుక నా దృష్టిలో మౌలికం అనుకున్నటువంటి మూడు నాలుగు విషయాల గురించి నా అభిప్రాయాలు మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తాను సంక్షిప్తంగా. హనుమంతరావు గారి రచనలు గత 40 ఏళ్ళ నుంచి రాస్తున్న రచనలు, వాటిని నేను ఏ దృష్టిలో చూస్తున్నానంటే తెలంగాణకు సంబంధించినటువంటి రచనలు ఏవైతే నడుస్తున్నాయో చాలామంది చేస్తున్నారు, వాటి టెనబిలిటీ గురించి పరీక్షించుకోవాలంటే వారి రచనలు గీటు అయ్యి ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకొని పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక ఆర్థిక శాస్త్రవేత్త హరగోపాల్ గారు ఒక సామాజిక శాస్త్రవేత్త, జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త రాశారు కనుక అది మనం గీటు రాయిగా ఉంటుంది. వారు చాలా విషయాలు రాశారు, చెప్పారు. సారాంశం ఏమిటి? ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయడం అనివార్యం అనేది కంక్లూజన్. అది అనేక కారణాలలో ముఖ్య కారణం డెవలప్మెంట్. డెవలప్మెంట్ ముడిపడ్డది సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రాంతము, వనరులు, ఆదాయం, వ్యయం, పెట్టుబడులు మొదలైనవి. నేను ప్రధానంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తాను. హనుమంతరావు గారు 69లో రాసిన వ్యాసం కానీ, 71లో రాసిన వ్యాసం కానీ స్పష్టంగా ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రాంతం ఆదాయం ఇక్కడనే ఖర్చు కావడం లేదు. మామూలు భాషలో చెప్పాలంటే తెలంగాణ సర్ప్లస్ అనండి, మిగిలినది ఏమైనా అనండి, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది, కరెక్ట్గా డెవలప్మెంట్ జరగలేదు. కొద్ది రోజుల క్రితం పెద్దలు విత్తల్ గారు ఒక చిన్న పుస్తకం రాశారు తెలంగాణ సర్ప్లసెస్ గురించి, ముఖ్యంగా 68, 69 ఆ ప్రాంతపు సంఘటన దృష్టి పెట్టడం. చాలా చక్కటి గ్రంథం అది. అది భవిష్యత్తులో తెలంగాణ గురించి అధ్యయనం చేసే వరకు ఒక రిఫరెన్స్ బుక్గా ఉంటుంది. అందులో కూడా తేల్చింది ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతపు ఆదాయం ఎక్కువ, ఇక్కడ పెట్టిన ఖర్చు తక్కువ. నేను వివరాలకు పెడుతున్నాను, నేను సారాంశం చెప్తున్నాను. 69లో 71లో హనుమంతరావు గారు రాసినటువంటి వ్యాసాల సారాంశం అదే. 3-4 ఏళ్ల క్రితం విఠల్ గారు రాసిన గ్రంథం, వారి అనుభవాలను అప్పటి సంఘటన దృష్టిలో రాసిన పుస్తకం సారాంశం అదే. ఈరోజు జరుగుతున్నది అదే అసలు సమస్య. అది సరే, భాష, సంస్కృతి, వనరులు, నీళ్లు అవన్నీ ఉన్నాయి, నిధుల గురించి మనం చేస్తున్నాము. నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య తెలంగాణ ప్రాంతంలో ఎదుర్కొనేటంటే ఇక్కడి ఆదాయం ఇక్కడ ఖర్చు కావటం లేదు. లెక్కలు ఎలా తీయాలో చాలా సైంటిఫిక్ ప్రాతిపదిక వారి ఇద్దరు రచనలో కనబడతాయి మనకు. అది దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కాపీలు ముందు పెట్టుకుంటే తీయవచ్చు లెక్కలు. ఇప్పటికీ ఇలాగే జరగదని చెప్పడానికి ఒక్క సంఘటన మనకు చిన్న సంఘటన అనిపిస్తుంది, కానీ నేను చెప్పే ఆర్గ్యుమెంట్ నన్ను సబ్స్టాన్షియేట్ చేస్తుంది. ఈ మధ్య తెలంగాణ గురించి చర్చ బాగా ఉంటుంది. అందులో ఒక అంశం నిధుల గురించి కూడా, మా ఆదాయం ఏంటి, మా ఖర్చు ఏమిటి, లెక్కలు చెప్పండి అంటున్నారు. వాళ్ళు చెప్పడం లేదు, చెప్పినా సరిగా చెప్పడం లేదు. గత 3 మార్చి మాసంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అవుతున్నప్పుడు ఒక సభ్యుడు, సిపిఐ సభ్యుడు చాలా వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు ఆర్థిక మంత్రి. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారి రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారి ఆదాయం వివరాలు ఇవ్వండి అడిగారు.
గతంలో కేవలం తెలంగాణ ఆంధ్ర అనేవాళ్ళు, ఇప్పుడు రాయలసీమ ఒకటే నుంచి వచ్చింది, పెద్ద తేడా పడదనుకోండి. ఆయన స్పష్టమైన ప్రశ్న, రాయలసీమ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో అది ఆదాయం వ్యయమొక్క వివరాలు ఇవ్వండి అన్నారు. ఆయన జవాబు ఇచ్చాడు, రిటర్న్ రిప్లై 15 మార్చి 2011 రోజు అసెంబ్లీ సభ్యులకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరాలు ఇట్లా ఉన్నాయి చెప్తున్నాను. రెవెన్యూ ఆదాయం గురించి చెప్పేప్పుడు ఆయన 4 ప్రాంతాల ఆదాయం చూపించాడు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, రాజధాని. అది నాకు అర్థం కాదు. వెంకట భార్గవ కమిటీ వచ్చినా, అంతకుముందు లలిత్ కా వచ్చినా, లేక పెద్ద ఏ ఒప్పందమైనా తెలంగాణ ఆంధ్ర రీజనల్ వైజ్ ఇన్కమ్, ఇవన్నీ రాజధాని ఇన్కమ్ అనేది ఎక్కడ చూపించలేదు. ఉంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక శాంక్టిటీ ఉండాలి, ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ ఉండాలి. నాకు తెలిసినటువంటి ఏం లేదు. ఆయన ఆ విధంగా చూపించిన తర్వాత కూడా ఆయన ఏ ఉద్దేశంతో చూపించాడో వివరాల్లో కూడా చాలా ఉంటాయి. ఏ ఉద్దేశం చూపించినా రాజధానిలో ఉండే కొన్ని ముఖ్యమైన పద్ధతుల కింద ఆదాయాన్ని వేరే చూపించినా తెలంగాణ ఆదాయం ఇతర ప్రాంతాల దగ్గర ఎక్కువనే ఉందని కనపడుతున్నది ఇప్పటి 2007 మార్చి పరిస్థితి. ఎక్స్పెండిచర్ చూపించినప్పుడు ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూపించాడు, ఒక ప్లాన్ ఎక్స్పెండిచర్ చూపించాడు. అసలు మేజర్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, దానికి జోలికే పోలేదు. ఎమ్మెల్యే గారు అడిగినారు, మంత్రి గారు జవాబిచ్చారు, సభ్యులందరూ విని కూర్చున్నారు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థమైనా అడగలేని పరిస్థితి నాకు తెలుసు. ఈ ఆదాయ వ్యయాల గురించి ఈ కోట్లలో లక్షల్లో చెప్పడం అనేది పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి, కష్టమైన పని కాదు. మచ్చుకు చెప్తాను, ఇప్పటికీ అదే పరిస్థితి. ఎందుకంటున్నానంటే మీరు ఏది ఖర్చు పెట్టినా అది డెవలప్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. రెండే విషయాలు మనం చేస్తాం, చాలాసార్లు చెప్పాను, బాగా చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మేజర్ ఎక్స్పెండిచర్ నాటి నుంచి నేటి వరకు అదే సెక్టర్లో అవుతున్నది. ఒకసారి ఎక్కువ తక్కువ మేజర్ ఎక్స్పెండిచర్ అదే. 56లో ఎన్ని కోట్లు, ఇప్పుడు ఎన్ని కోట్లు, ఎప్పుడు పెద్దపీట, ఎప్పుడు చిన్నపీట కాదు. ఈ 50 ఏళ్ల కాలంలో మీరు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెట్టడం వల్ల ఎన్ని ఎకరాల భూమి ఏ ప్రాంతంలో ఎంత సాగులోకి వచ్చింది కొలమానం. అది దట్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. గత సంవత్సరం లెక్కలు చెప్తున్నాను, నేను సృష్టించినవి కావు. గవర్నమెంటే బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ద్వారా పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ అని చెప్తున్నాను. గత సంవత్సరం వరకు కూడా, గత సంవత్సరం మాత్రమే కాదు, గత సంవత్సరం వరకు కూడా ఈ రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద సాగయ్యే భూమి విస్తీర్ణం ఎంత అంటే, తెలంగాణ 10 జిల్లాలో సాగయ్యే భూమి విస్తీర్ణం ఒక్క గుంటూరు జిల్లాలో సాగే భూమి కంటే తక్కువ ఉన్నది. కనుక ఇన్వెస్ట్మెంట్ అదే పోర్షన్ లేదు కదా. రఫ్గా చెప్తున్నా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. బడ్జెట్లో అన్ని వివరాలు రావు, డిపార్ట్మెంటల్ ఎక్స్పెండిచర్ మీరు నిపుణులు, మీకు బాగా తెలుసు. అనేక రకాల ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ సెక్టర్లో, హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్లో, కలెజియేట్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ గవర్నమెంట్ గ్రాంట్ నీడ్ పొందే కాలేజీ సంఖ్య ముఖ్యమైనది. ప్రైవేట్ కాలేజెస్ ఎయిడెడ్ బై స్టేట్ గవర్నమెంట్, అది అది పెద్ద ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన రిజల్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన లెటర్స్ సాధారణంగా చెప్తున్నాను, నేను సృష్టించిన కదా. గత సంవత్సరం వరకు కూడా, మళ్ళీ రిపీట్, గత సంవత్సరం మాత్రమే కాదు, గత సంవత్సరం వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండే 9 జిల్లాలలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు పొందిన గ్రాంట్ నేడు ఒక్క కృష్ణా జిల్లాలో ఉన్న కాలేజీ పొందిన గ్రాంట్ నేడు కంటే తక్కువ. ఇట్లా చెప్తే పెద్ద పెద్ద రామాయణం అవుతుంది. నేను మనవి చేసేది ఏంటంటే, ఆదాయ వ్యయముల సమస్య నా దృష్టిలో మేజర్ సమస్య. ఈ ప్రాంతపు ఆదాయం ఇక్కడ ఖర్చు కావడం లేదు, అందువల్లనే పెద్ద మనిషి ఒప్పందం వచ్చింది, అందువల్లనే రీజనల్ కమిటీ వచ్చింది, అందువల్లనే 69 ఉద్యమం తర్వాత సెపరేట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఆంధ్ర తెలంగాణ విఠల్ గారు స్వయంగా చేసేవారు. అది పోయింది,
చివరికి పోయంటే లెక్కలు చూసుకోవడానికి కూడా సెక్రటరీ పోతే అడిగితే మనకు లెక్కలు దొరికే పరిస్థితి లేదు. దీనికి ఏమిటి పరిష్కారం? విఠల్ గారు గారు ఒక ఇంటీరియర్ మేనేజ్మెంట్ రీజనల్ కడప చేసుకుంటారంటే ఎన్ని ప్రయోగాలు చేసాం సార్ మనం. అసలు రీజనల్ కమిటీ ఏం గది పట్టిందో మీకు బాగా తెలుసు. అది ఎందుకు పోయింది, ఎందుకు ప్రశ్నించలేదు మీకు సర్వంజ ఎందుకు ప్రశ్నించలేదు అంటే ప్రశ్నించలేము అనేది ప్రశ్నించలేము మా రాష్ట్రంలో. 5-point formula, 8-point formula, 6-point formula, చివరికి ముల్కీ రూల్స్ వ్యాలిడిటీని దేశం యొక్క హయ్యెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఎండార్స్ చేసిన తర్వాత కూడా దాన్ని అమలు పరచుకోలేకపోయాం. పార్లమెంట్లో పెట్టి రద్దు చేయించాలి. ఎందుకు ఇలా జరిగిందంటే హనుమంతరావు గారు చక్కగా చెప్పారు, ఆ పొలిటికల్గా డామినెంట్ ఏరియా సబ్సర్వెంట్ ఏరియా. ఇదే అంబేద్కర్ చెప్పాడు స్మాలర్ స్టేట్ కాంటెక్స్ట్లో. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన దాంట్లో ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలి కానీ ఒక భాషకు ఒకే రాష్ట్రం ఉండడం శ్రేయస్కరం కాదు అన్నారు. ఒక భాషకంటే ఎక్కువ రాష్ట్రం ఎందుకు, రెండు భాషలు ఎందుకు ఉండొద్దు అంటే మెజారిటీ మాట్లాడే భాష వాళ్ళు మైనార్టీ వాళ్ళు సబ్సర్వియంట్ చేస్తారు. కులాల గురించి వర్గాల గురించి చెప్పారు. అట్లాగే రాజకీయంగా కూడా ఒక మెజారిటీ వర్గం అంటూ ఒకటి ఉండి ఇంకోటి మైనార్టీ వర్గం అంటుంది మన రాష్ట్రం మాదిరి మెజారిటీ వర్గం డామినేట్ చేస్తుంది కనుక సబ్సర్వియంట్ అయిపోయిన వాళ్ళు. చెన్నారెడ్డి ఏం చేయలేకపోయాడు, పీనస్వామి ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పక్కర్లేదు. సిస్టంలో ఉంది, ఆ లోపు సిస్టంలో ఉంది. పోతే